కొన్ని కొన్ని సందర్భాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఊహించకుండా ఒకటవుతుంటారు. ఒక్కసారిగా ఎదురు పడితే ఎలా ఉంటుంది? ఒక ఇద్దరు వ్యక్తులు ఎప్పటి నుంచో గొడవ పడుతూ ఒక్కసారిగా ఎదురు పడితే వారేవా అదిరిపోయే సీన్ కదా. ఇప్పుడు అదే సీన్ ఆంధ్రప్రదేశ్ లో రిపీట్ కాబోతుందా? అవుననే సమాధానం వస్తుంది. ఎస్, ఒకే రోజు ఒకే చోట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు మీటింగ్ల హడావుడి సందడి నెలకొంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల ప్రచారం ఇప్పుడు ఎంత హీటను పెంచుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించిన చంద్రబాబు ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం భారీగా మెజారిటీ కొట్టాలి అని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా మంత్రులను ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి మరి ప్రత్యక్షంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఏది ఏమైనా 4-5 లక్షల మెజారిటీ రావాల్సిందేనంటూ జగన్ దిశానిర్దేశం చేశారు. ఒక ఎత్తుకు మరో ఎత్తు అన్నట్టుగా సాగుతుంది ఈ ప్రచారం అంతా కూడా. ఇప్పుడు తిరుపతిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రచారంలోకి దిగిపోయారు. శ్రీకాళహస్తి వేదికగా ఆయన చెలరేగిపోయారు. నిన్న ఆయన ఏకంగా 8 రోజుల పాటు ప్రచారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 7 అసెంబ్లీ సీట్లు చుట్టేల చంద్రబాబు టూర్ ప్లాన్ ఉందట. ఇక చివరిలో అంటే ఈ నెల 14న తిరుపతిలో భారీ రోడ్ షోతో పాటు బహిరంగ సభను కూడా చంద్రబాబు టీం ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు తిరుపతిలో కార్యక్రమాలకు సంబంధించిన అనుమతులను సైతం తెలుగుదేశం పార్టీ తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు అందరికీ షాక్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సడన్గా తిరుపతి టూర్ పెట్టేసుకున్నారు. అంతేకాదు ఆయన కూడా అదే రోజు అంటే ఈ నెల 14న తిరుపతిలో భారీ రోడ్ షోతో పాటు ఏకంగా 3 గంటల పాటు ఈ రోడ్ షో నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా భారీ బహిరంగ సభను కూడా ఉద్దేశించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇన్ని రోజులు ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది, ప్రభుత్వం రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయన్న దానిపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఉద్దేశించి తిరుపతి వేదికగా మాట్లాడే ఆస్కారం ఉంది. ఒకప్పుడు చంద్రబాబు చేసిన తప్పుడు అడుగులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక తీసుకున్న నిర్ణయాలు, ప్రజల మేలు, సంక్షేమ పథకాల గురించి కావచ్చు, పేదలకు అందిస్తున్న పరిపాలన కావచ్చు, ఇట్లా ప్రతి అంశంపై జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ దంచేయబోతున్నారన్నమాట. ఇక ఒకే రోజు ఒకే చోట ఇద్దరు అగ్రనాయకుల మీటింగ్లంటే ఫ్యాన్స్కు మామూలుగా ఉండదు. ఇక పండుగ చంద్రబాబు వర్సెస్ జగన్కు ఎంతలా రాజకీయం నడుస్తుందో అందరికీ తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఒకే చోట ఒకే రోజు ఇలా మీటింగ్లు ఉండేసరికి ఇప్పుడు ఆసక్తి ఉత్కంఠతో అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్కు ఎలాగైతే రెస్పాన్స్ వస్తుందో దానికి 10 రెట్లు రెస్పాన్స్ ఇప్పుడు చంద్రబాబు వర్సెస్ జగన్కు జరుగుతున్న యుద్ధంలో 1000 రెట్లు వస్తుందనే చెప్పాలి. ఎవరు ఏం మాట్లాడతారు అనేది పక్కన పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అవుతారు అనేదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార సభలోకి ఎప్పుడూ రాలేదు. ఇదే తొలిసారి. దీంతో అందరికీ కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. పొలిటికల్ మీటింగ్గా చంద్రబాబును ఉద్దేశించి తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమంటారు, లొకేషన్ ఏమైనా టార్గెట్ చేస్తారా, తెలుగుదేశం పార్టీకి ఇక రాబోయే రోజుల్లో చుక్కలే అనే మాదిరి ఏదైనా సందేశాలు ఇస్తారా అనే దానిపై కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా జగన్ అతి తక్కువ సందర్భాల్లోనే బయటకు వచ్చారు. వచ్చిన సందర్భం బట్టే మాట్లాడారు తప్ప ఎన్నికల ప్రచార సభకు ఆయన అస్సలు హాజరు కాలేదు. మొన్న జరిగిన స్థానిక ఎన్నికలకు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా జగన్ ఒక్కసారి కూడా ఓటు వేయమనలేదు. నా పరిపాలన చూశారు, నా నడవడిక చూస్తున్నారు, ఇక మీ ఇష్టం అంటూ ప్రజలకే వదిలేశారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన ఒక్కసారి మాట్లాడకుండానే అంత మెజారిటీ ఇచ్చారు ప్రజలంతే. ఇప్పుడు తిరుపతి వేదికగా ఆయన సభ చూశాక ఎంతమంది ఎంత మెజారిటీతో గెలిపిస్తారో గురుమూర్తి గారిని మరి వేచి చూడాలి. ఏదైనా గురుమూర్తి గారు భారీ అదృష్టం అందరాలని చెప్పాలి. ఒక్కటే దెబ్బకు పట్టిందల్లా బంగారం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఎంపీ స్థానంలో తిరుపతి వేదికగా ఉండాలి అంటే అంత ఆశామాసి విషయం కాదు. చాలామంది కాంపిటీషన్లో ఉండేవాళ్ళు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనసు గెలుచుకున్న గురుమూర్తి ఎంత మంచివాడో కూడా మనకు ఇట్టే అర్థమవుతుంది. తను మాటలు తక్కువ చేతలే ఎక్కువ అన్న రీతిలో ఆ పదవి వచ్చాక తన అడుగులోనే తెలుస్తుందంటున్నారు. ఏదేమైనా అతిపెద్ద రాజకీయ మీటింగ్గా ఇప్పుడు 14 April అందరి చూపు పడింది. ఒకే రోజు ఒకే చోట వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు డి అంటే ఎలా ఉంటుందో చూడాలి. ఏదేమైనా తెలుగుదేశం పార్టీకి ఇక గడ్డు రోజులు మొదలయ్యాయనే చెప్పాలి. ఆచితూచి అడుగులు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టాలో ఆనాడు. అధికారం అండగా చంద్రబాబు విచ్చలవిడిగా జగన్ను తొక్కేశాడు. ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిపై
వైఎస్ సర్కార్ పై ఆరోపణలు నిందలు వేసి చాలా ఇబ్బంది పెట్టారు. నేడు దేవుని దయతో అధికారం వచ్చింది. అధికారం వచ్చి రావడమే కాదు, దేశవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు వస్తుండటంతో ఇప్పుడు ప్రత్యర్థులంతా మొత్తం కుల్లిపోతున్నారు, ఓర్వలేక చస్తున్నారు. ఏదేమైనా మంచి చేసేవాడికి భగవంతుడు ఎప్పుడు మంచే చేస్తాడు అనే దానిపై ఇప్పుడు అందరి చూపు ఉంటుంది. ఏదేమైనా మరి తిరుపతి సభ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి మార్క్ పాలిటిక్స్ పంచులు వేస్తారు అనేదే ఇప్పుడు అందరి చూపు ఉంది. చూద్దాం మరి, కాస్త కొద్ది రోజులు ఆగితే వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి ఖచ్చితంగా షేర్ చేయండి.